ఎరా తమ్మి, వడ్లు కాంట అయినాయా? ఆ అయినాయే. ఎన్ని క్వింటాలు అయినాయిరా? 18 క్వింటాల దాకా అయినాయి. అవుగాని మీ పాలనికి ఎన్ని అయినాయిరా? ఆ నన్ను ఎందుకు అడుగుతానో, ఆయనే అడుగుపో. వనికి ఎన్ని అయితే ఇంకెందుకు? కొంచెం ముక్కునే ఉన్నది కూర. ఏమరా తమ్మి, వడ్లు కాంట కాలే? కాంట కాలేదే. ఎన్ని క్వింటాలు అవుతాయి? ఓ 8 క్వింటాలు అయ్యేటట్టున్నాయి. 8 క్వింటాలేనా? మీ పాలవునికి 18 క్వింటాలు అయినాయట. ఏ గాని ముచ్చట నాకెందుకు చెప్తావే, పో. అబ్బో పాలి పగ. అడ్లు కాంట అయినాయే. ఆహా, నా రంది వాసిందిగా. ఎన్ని క్వింటాలు అయినాయి? 16 క్వింటాలు అయినాయి గాని. దా ఆకలి అవుతాను. టిఫిన్ పెట్టే తింటా. అబ్బా షానికొచ్చినట్టును, తెత్తావు తిందు. ఇప్పుడు నిన్నేమన్నానే? ఇగో తిను. అబ్బా రోజుకి ఫోన్ కన్నమేనా అనే అలకగా అవుతుందని చెప్తాను కదా. మరేం చేయమంటావు, ఇంట్లోనేదే చేసినా. నువ్వు రాగా గోధుమ పిండి తీసుకురా, రేపు పూరి చేసి పెడతా. తెత్తగాని చాయ పెట్టినవా? అయ్యో ఆ దినక ముందే చాయ్ తాగుతావేంది, నీకు అన్ని తొందరని. తెత్తగాని తిను. సరే. అవుగాని ఈ చీర మొన్న నేను కరీంనగర్లో తెచ్చిందే కదా అని ఇప్పుడు అడుగుతున్నా. అవుగాని ఎట్లుంది, మంచిగుందా? మస్తున్నదే. నువ్వు కట్టుకున్నాక చీరకే అందం వచ్చింది. అబ్బో నువ్వు మెచ్చుకుంటే చాలు, నాకు ఇంకేం కావాలి? సరే గాని నేను పొలం కాడికి ఎడ్ల గడ్డి కట్టుకత్తా. పోయిరా, రాంగా గా గోధుమ పిండి మర్చిపోకు. సరే మా తెత్త. కవిత, ఓ కవిత, ఏం చేస్తున్నావే? ఏందత్త? అగో చీర మంచిగున్నది, ఎప్పుడు కొన్నావే? మీ కొడుకే మొన్న కరీంనగర్ పోయినప్పుడు తీసుకొచ్చిండు. మంచిగున్నదా? మంచిగున్నది. ఇయ్యాలి ఎందుకు కట్టినవే? కొత్త బియ్యం వండినా, పూచమ్మ కాడ పెట్టి కొబ్బరికాయ కొట్టేస్తా అని. నీ మగుడు మంచోడే, అడగంగానే అన్నీ కొనిస్తాడు. నా మగుడున్నాడు, అడగంగా అడగంగా 6 నెలలకు ఒక్కసారి చీర కొనిచ్చే తందుకే బంగారు చీర కొన్నంత బాధపడతాడు. నేను ఇప్పటిదాకా వేస్తా. అవుగా నీ ఎందుకు వచ్చినావు అత్తా? ఊరనదమంటే పచ్చిమిరపక్కాయలు లేవు, కొన్ని ఉంటే ఇయ్యవానే. తెత్తాగు. అబ్బా కొంచెం ముందచ్చిన అయిపో, చాయ దొరుకుతుండే. పంది ఈరిందా అత్త? తీరింది. దా కూసో. చాయ పెట్టుకుందామంటే పాలు వలిగినాయి, కొంచెం చాయ పోతావా? అయ్యో నేను తీసుకొత్తాగు. ఇగో అత్త తాగు. నువ్వెంత మంచిదానివే, కడుపుకు చూస్తావు. మీ ఆరాలున్నది, ఒక్కనాడన్నా చాయ పోసిన పాపన పోలేదు. ఏదో పెద్దదానివి, ఇంత నీకు ఓతనే పోతుందా? అవుగని దాని మొగడు చీర తెచ్చిండట, కట్టుకొని తిప్పుకుంటా తిప్పుకుంటా గుడికోతుంది అది. అవునా? అవునంటవేందే, దానికంటే నీకెంత తక్కువనే. మీ ఆయన కూడా మంచి చీర తెమ్మని చెప్పు. సరే నాకెంత తక్కువ, తెమ్మంట. సరే పోతున్నానే. సరే. అయ్యో ఆవుల కాకలైతానట్టున్నాయి, గురుతానాయి. పెద్ద బిడ్డ వచ్చినావు? ఏ సప్న దగ్గరికి వచ్చిన. ఎండ వశపడతలేదు. వడ్లు కాంట అయినాయా? కాంట కాలేదే, పొలం కాడికి పోయి సొప్ప తీసుకొని వస్తానా. అబ్బా కొన్ని మంచిలు తేవి. అయ్యో తెత్తావు. ఇగో తీసుకో. అవుగాని గా పెద్ద ఎందుకు వచ్చిందే? ఏ పాలు వలిగినాయట, చాయ్ తాగుదామని వచ్చింది. అవుగాని
మీ తమ్ముడు దాన్ని చీర తెచ్చిండట. చీర కట్టుకొని ఆగుతలేదట. అయితే నన్నేం చేయమంటావే? నాకు కూడా ఒక చీర కొనిస్తే నేను కూడా సంబరపడతా. సరేది, రేపు కరీంనగర్ పోయినప్పుడు తీసుకొస్తా. దానికంటే భారీ తీసుకురా. సరే, పట్టు చీర తెస్తుంది నీ కవిత. పని అయిందా? అయిందత్త. ఏం కూర వండినావు? నేనా? రొయ్యల కూర వండదామంటే చింతపండు లేదు, కొద్దిగా పెడతావేమో అని వచ్చింది. ఇగో తీసుకో అత్త. అబ్బా నువ్వెంత మంచిదానివే. మీ ఆరాలు చూడు, గిని తుప్పన్న ఉంటనియేది. నీకు పెడితేనే పోతుందా తీ. అవుగాని దాని మొగడు పట్టు చీర తెచ్చిండట, కట్టుకొని ఊరంతా తిరుగుతుంది. అవునా? ఆగు, నీకోటి చూపిస్తా. ఇగో మా ఆయన చెవులకు కమ్మలు తెచ్చిండు. అబ్బా మంచి ఉన్నాయి కదా, పెట్టుకోపోయినావు చెవులకు? వచ్చే పండగకి పెట్టుకుందామని దాచి పెట్టింది. సరేనే, వంట చేయాలి, మా మీద సూతుండు కావచ్చు. పోతున్నా. ఏం చేస్తుండ్రులా, పని అయిందా? ఆ అయిందత్త. ఎండల పడేట పోయేత్తన్నావు? మీ ఆరాలు కాడుకోయేత్తన్నా. ఏంటిదట? ఆ ఏముంది, దాని మొగుడు చెవులకమ్మలు తెచ్చిండట, పెట్టుకోక ముందే తెగ మురుతుంది అది. అట్లనా? అట్లనా అంటున్నావేందే? నీ మెడల పుస్తల తాడు తప్ప ఏమైనా నగలు ఉన్నాయానే? నేను ఎప్పుడు నగలు చేయించమని అడగలేదు. పక్క పొంటి పొలం అమ్ముతారట, అది కొనుక్కుంటే మంచిది కదా. అవునా? అవి అనుకోగానే అత్తాడు. నూరేళ్ళు కొడుకు. ఏందే పెద్దమ్మా, మీ అత్త కూడా ఇద్దరు బాగా మాట్లాడుకుంటాను. ఏం లేదు బిడ్డ, నా కవిత మొగడు గదే మీ పాలోడు, వాడు చెవులకమ్మలు తెచ్చిండు. తెత్తే అవి పెట్టుకొని అందరికి చెప్ప తిరగబట్టే. స్వప్న చిన్నవోబట్టే. అరే స్వప్న చిన్నవాడు ఎందుకే, వాళ్ళకున్నాయి వాళ్ళు కొనుక్కుంటాను, వాళ్ళతోటి మనకెందుకే పోటీ? ఆ చిన్నవాకి ఏం చేయమంటావు? మనకంటే ఏమి ఎక్కువ ఉంది వాళ్ళకు? అది నగలన్నేసుకొని ఊరంతా తిరుగుతాంట. నేను చిన్నవాకి ఏం చేయమంటావు? కాదా కొడుక, పాలదాని ముందట ఐదెందుకు నాదని ఉండాలి, దీనికి కూడా ఏదైనా నగ కొనియచ్చు కదా. సరే పెద్దమ్మా, అది కావాలనుకుంటే నేను కొనియనా? కొనిత్తది. దానికంటే ఎక్కువదే కొని, దీన్ని చూసి అది కుళ్ళుకోవాలి. సరే కొనిత్తగా నేను పెట్టావు వచ్చినావు. ఆ చాయ్ చేసుకుందాం అంటే చాపత్తలేదు బిడ్డ, ఇంత పెడతదేమో అని. అగో చాపత్తనట్ట పెట్టిపోవే, పోతుంది పెద్దమ్మ. బియ్యం చెరుక్కుంటేనే కూర్చున్నావు, ఇంకా అన్నం ఎప్పుడు అంటావే? ఈ అటుకైతే పూట గడిచింది. ఏటో పోయేస్తున్నావు? నేనా? మీ ఇంటికి పోయినా, పోతే తాళం వేసింది కదా. ఇంట్లో సామాన్ అయిపోయినాయి, దుకాణంలోకి తీసుకొస్తానా. అవు గాని మీ ఆరాలకి ఎంత పొగరే, చూసినావా? అదే ఏం చేసింది? ఏం చేసిందా? నువ్వు చెవుల కమ్మలు కొన్నావని దాని మొగంతో పోరు పెట్టి నల్ల పూసలు పొలిచి వేయించుకుంది. దా అత్త ఇంటికి పోదాం. అవుగాని అత్త ఎన్ని తులాలు చేయించుకుంది? 3 తులాలు చేయించుకుంది. ఆగుతలేదు కదా ఇక. మొన్న నా పక్క పంటి పోతా ఉంటే కూడా మనిషిని చూడనట్టే పోతుంది. అయినా నాతోటి దానికేం పోటీ? నేనేమైనా కొనుక్కుంటే చాలు, అది తెప్పించుకుంటుంది. ఓరోలేని తన మరి గట్లే ఉంటుంది. ఏ పీకంతి, దాంతో నాకేంది కానీ. కోడిగుడ్ల పులుసు పొయ్యి మీద వేసిన, ఉప్పేద్దామంటే ఉప్పు లేదు, అందుకే మీ ఇంటికి వస్తున్నా. సరే తీ, నేను ఇత్తదా పోదాం. సరే మంచిది. ఏమయ్యా, నేను ఇట్లా సైకిల్ మీద చూస్తే నాకు మంచి అనిపిస్తలేదు, కాళ్ళు గుంజుతలేవా? అవునే, ఈ సైకిల్ దొక్కితే కాళ్ళని గుంజుతున్నాయి. మరైతే ఓ బండి కొనుక్కో రాదు? నేను కూడా అదే అనుకుంటాననే. వడ్లమ్మిన పైసలున్నాయి కదా, కొనుక్కో. మరి వడ్లమ్మినయ్యా? బాకీలు, నీకు నగలు, ఇక పైసలు దగ్గర పడే, మళ్ళా పంటకు బాకీలు చేసుడే అవుతుంది. అయినా సరే కొను, వాళ్ళ ముందట మనం నాదాని ఉండొద్దు. సరే కొంటా. అబ్బా దీని మొహం పాడుగాను. ఏమయ్యా వాళ్ళని చూడు, మనకేం తక్కువైంది వాళ్ళకంటే? బండి కొనుక్కొని పిల్లని ఎక్కించుకొని దర్జాగా తిరుగుతాడు, కొంచెం అన్న ఏమనిపిస్తలేదా? పోనీదేవే వాళ్ళిష్టం. మన ముంగట అలా అట్లా పోతానని కొంచెం అన్న నామిషి అనిపిస్తలేదా?
అది ఇప్పుడు నన్నేం చేయమంటావే? నువ్వేం చేస్తావు బిడ్డ, నువ్వు కూడా బండి కొని పెళ్ళ నూరంతా దింపు, అప్పుడు దాని కళ్ళు చల్ల పడతాయి. దాని ముంగట నేనెందుకు తక్కువ కావాలి? నువ్వు కూడా బండి కొను, ఏం చేస్తావేమో. సరే కొంటది ఈ గోసేందో. ఇలా రెండు కుటుంబాల్లో పోటీతో అవసరం ఉన్నా లేకున్నా వస్తువులు కొంటూ ఉన్న పైసలన్నీ ఖర్చు చేసుకున్నారు. వర్షాకాలం వచ్చింది. పంటకు పెట్టుబడి పెట్టడానికి అప్పు చేయాల్సి వచ్చింది. రెండు కుటుంబాల్లో కొట్లాటలు మొదలైనవి. ఇదంతా నువ్వు చేయబట్టే అయిందే. నేనేం చేసినా? ఎదుటోళ్ళ ముంగట నా ముషి కావద్దని అన్ని కొనుమన్నా. అయినా కొన్నే అన్ని అవసరం ఉన్నాయే కదా. అవసరం ఉన్నాయే, కానీ పైసలు ఉన్నాయో లేదో చూసు లేదా? అసలు నీది కాదే తప్పు, నాది తప్పు. నువ్వేదంటే ఆలోచించకుండా తీసుకొచ్చిన చూడు, నా తప్పు. ఇంకోసారి అది కావాలి ఇది కావాలని అడుగు, అప్పుడు నీ సంగతి చెప్తా. నిజమేనయ్యా, ఆ అత్త మాటలేని నా తలగా పనిచేయలేదు. అది రాని దాని సంగతి చెప్తా. అబ్బో, నా గురించి తెలిసినట్టుంది. అసలు నాదేనయ్యా తప్పు? ఆ అత్త దగ్గరకి ఒకరి మీద ఒకరికి ఎక్కించి చెప్పి దాన్ని పూట గడుపుకుంది. అది చెప్తే నీ బుద్ధి అయిందే. ఈడగుడలుల్లే అవుతున్నట్టు. తోటోడు తొడగొసుకుంటే సాటోడు మెడగొసుకున్నాడట. అందిన కాడికే అడిగేయాలనే, లేకపోతే జారి పడతాం. అసలు దీని అంతటికి కారణం అది. అబ్బో, నా పని అయ్యేటట్టే ఉంది. వీళ్ళ కూడా తెలిసినట్టే ఉంది. అది ఇంటికి రాని దాని సంగతి చెప్తా. అమ్మో, నేను ఉండద్దు ఇక్కడ. అయినా ఈ ఊళ్ళు ఇద్దరే ఉన్నారా? ఇంకో ఇద్దరు చూసుకుని సరిపోతుంది.